నిన్న మొన్న మీరు చూశారు ఎన్ని కుట్రలు చేస్తున్నారు, కోడి కత్తి ఏమనాల తమ్ముళ్ళు దీన్ని. ఆ కోడి కత్తి మనకేటి సంబంధం ఉందా? ఎయిర్పోర్ట్లో చేశారు. ఎయిర్పోర్ట్ ఎవరి ఆధీనంలో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. ఎవరు పోలీసు? సిఐఎస్ఎఫ్ పోలీసు అక్కడ చేస్తారు. ఎవరు చేశారు? వీరాభిమాని ఎవరికి? మన జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళే చెప్తున్నాడు వాళ్ళ నాన్న ఈయనకి దేవుడు. ఆ మాట కూడా చెప్తున్నాడు ఆయన, వాళ్ళ నాన్న నాకు రాజశేఖర్ రెడ్డి దేవుడు, ఈయన వీరాభిమాని. ఎందుకు చేశానంటే నేను ఈ డ్రామా చేస్తే ఆయనకు సానుభూతి వచ్చి ఆయన గెలిచే అవకాశం వస్తుంది కాబట్టి సానుభూతి రావడానికి నేను చేశానని ఆయన సిగ్గు కూడా లేకుండా చెప్తున్నాడు. అది అయిన తర్వాత మీరు చూశారు కనీసం ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఇది జరిగింది. పోలీసులు 4:30 గంటలకు 12:40 జరిగితే 4:30 గంటలకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన దగ్గర ఉండే వస్తువులు అవన్నీ కూడా అప్పటికి కత్తి బయట కూడా తీసుకు మళ్ళీ తీసుకొచ్చారు వీళ్ళు. ఎవరు తీసుకొచ్చారు అది కూడా ఎన్క్వైరీలో తేలుతుంది. అంటే మళ్ళీ 4:30 ఈయన కనీసం అక్కడ ఉండి ఒక విక్టిమ్ కింద, బాధితుల కింద కనీసం ఒక రిపోర్ట్ పోలీసులకు ఇవ్వాలి. ఇది క్రమశిక్షణ, ఒక బాధ్యత. అది కూడా ఇవ్వకుండా హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. అది కూడా ఏదైతే ఆ బట్టలు వేసుకొని వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ కూడా మరి తీసుకుపోకూడదు. ఎవరైనా కొట్లాడుకొని లేకుంటే ఎవరైనా బయట నుంచి నేరస్తులు వస్తే వాళ్ళు తీసుకుపోరు. అది కూడా తీసుకెళ్లారు. ఇంటికి పోయే సమయంలో ఆలోచన ఇచ్చారు. అంత లోపల చాలా డ్రామాలు జరిగాయి. మీరు ఆ క్రానలాజికల్గా చూడండి. గవర్నర్ ఆగమేఘాలపైన ఫోన్ చేస్తాడు ఎవరికి, డీజీపీకి ఏమైపోయిందని. ఇంకొక పక్కన కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహరావు ఇక్కడి నుంచి వీళ్ళ పార్టీ వాళ్ళు నన్ను A1 అంటారు, అదే మారిగా డీజీపీని A2 అంటారు. ఇంకొక పక్కన మీరు చూస్తే కేసీఆర్, కేటీఆర్, అనిత, అందరు కవిత, అందరూ ఒకరి మీద ఒకరు పోటీలు పడి సానుభూతి తెలియజేస్తారు. నేను కూడా మాట్లాడి అతనికి సానుభూతి తెలియజేయడమే కాకుండా వాస్తవాలు కనుక్కుందామంటే అప్పటికే నన్ను ముద్దాయి నెంబర్ 1 అన్నాక నేను ఫోన్ చేస్తే సబబుగా ఉండదనే ఉద్దేశంతో నేను ఫోన్ చేయలేదు. లేకపోతే నాకు ఫోన్ చేసేవాడిని. రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఏమని ఇచ్చారు? 0.5 ఇంచులని చెప్పి ఇచ్చారు. హైదరాబాద్ పోయారు, వాళ్ళ డాక్టరు, వాళ్ళ హాస్పిటల్, వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చారు మైనర్ ఇంజురీ అని ఇచ్చారు. అంటే మీ డాక్టర్ కూడా మీ హాస్పిటల్ కూడా ఇచ్చిన తర్వాత ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు, ఆయనపైన అత్యాచారం జరిగిందని చెప్పిస్తారు. ఎంత దుర్మార్గం ఇది! దీన్ని ఆసరాగా తీసుకొని పులివెందల నుంచి అన్ని ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలని చూస్తారు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ని కలుస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తారు. లేకపోతే ఇంకో పక్కన ప్రెస్ పెడితే ప్రెస్ వాళ్ళు ఏ అడిగారు, బాగానే ఉంది హత్యాప్రయత్నం అంటున్నారు. హత్యాప్రయత్నం అయితే ఎందుకు మీరు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వెళ్ళిపోయారు? ఎందుకు విశాఖపట్నం హాస్పిటల్లో ఎందుకు చేరలేదంటే సమాధానం లేదు. ఎందుకు ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా కంప్లైంట్ మీరు ఎందుకు ఇవ్వలేదంటే దానికి సమాధానం లేదు. అంటే కావాలని చెప్పి మన మీద నేరాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొత్త కాదు. ఇది కోడి కత్తి ఒకటి, జల్లికట్టు ఒకటి, రైల్వే మొత్తం రైళ్ళంతా తగలబెట్టడం ఒకటి, ఇంకో పక్క పోలీస్ స్టేషన్ని తగలబెట్టడం ఒకటి, ఇంకో పక్కన మీరు చూస్తే పోలవరం కాలువల్ని బ్రీచ్ చేయడం, అసెంబ్లీలో వాళ్ళ ఆఫీసులోనే మొత్తం రూమ్ అంతా ఉరిచిపోయింది, అసెంబ్లీ బిల్డింగే పడిపోతా ఉంది అని లేనిపోని ఆరోపణలు పెట్టడం. అసెంబ్లీ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా తట్టుకునే శక్తి ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఉంది అంటే ఏమాత్రం అనుమానం లేదు. అడుగడుగున ఇక్కడ మనం చూసాం రాజధాని సమయంలో ఏది చెరుకు తోటలకు తగలబెట్టి ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడం. అంటే నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు తమ్ముళ్ళు. ఇది చిల్లర రాజకీయాలు ఇవి. ఇప్పుడు కూడా ఏంటి కోడి కత్తి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. నాకే ఆశ్చర్యం వేస్తుంది ఏం చేయాలని అర్థం కాలేదు. వీళ్ళకు ఎట్ట సమర్థించమని అర్థం కావడం లేదు.
దానిపైన కేంద్ర ఎంక్వైరీ వచ్చేస్తే వాళ్ళు ఏదో వీళ్ళు కవరప్ చేసి ఏదో మాయ మాటలు చెప్పి లేని దాన్ని మసిపూసి మన మీద బురజల్లే కార్యక్రమం చేయాలని మొత్తం వాస్తవాలన్నీ పెడతాం. ఆ అబ్బాయి ఏం చేశాడు, శ్రీనివాస్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరెవరితో మాట్లాడాడు, మొత్తం అక్కడ చూస్తే మీరు ఏది జరిగినా వీళ్ళందరూ కలిసి, ఒకవేళ నేను ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకుని కూడా చెప్పడం లేదు, అది కూడా రూల్ అవుట్ చేయలేము, అది వేరే విషయం. కానీ 100% నేను చెప్పగలుగుతాను, ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఎక్కడా లేదు, ఉండదు, అది కరెక్ట్ కాదు.